ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. అర కేజీ చికెను బాగా 4-5 సార్లు కడుక్కొని పసుపు వేసుకున్నాను. మిరప్పొడి వేసుకున్నాను 1 స్పూను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటాను. సాల్ట్ కొంచెం, సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి బాగా. మిరప్పొడి సాలలేదు, ఇంకొంచెం వేసుకుందాం. మిరప్పొడి 1/2 కిలో కదా, 2 స్పూన్లు మిరప్పొడి పడుతుంది. చిన్న స్పూన్తోనే 2 స్పూన్లు వేసాను మిరప్పొడి. ఒక 1/2 గంట నానబెడతాము 1/2 గంట దీన్ని. అట్లాగే 1/2 గంట నానబెట్టి 1/4 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం దీంట్లో. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం దీన్ని. సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఆ నీళ్ళే సరిపోతాయి, ఇంకా నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు పొడికి పట్ట, మొగ్గ, 1 యాలక్కాయ, ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు, కొద్దిగా మిరియాలు వేయించుకుందాము. ఈ పొడే దాన్ని వేసుకుంటే ఏ పుల్లో బాగుంటుంది. దోరలుగా వేయించుకోవాలి వీటిల్ని. ఈ ధనియాలు పట్ట, 2 మొగ్గలు, 1 యాలక్కాయ, మిరియాలు కొన్ని. 1 స్పూన్ ధనియాలు ఉంటాయండి, మిరియాలు 7-8 ఉంటాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని పొడి ఇట్టు వచ్చింది పొడి. ఇప్పుడు చికెన్ ఉడికిపోవ వచ్చేసింది. నీళ్ళే వేయిన అవసరం లేదు, ఆ నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు 1 గంటి నూనె వేసుకున్నాము. గంటి అంటే 2 స్పూన్లు ఉంటాయి నూనె. 1 పెద్ద ఎర్రగడ్డ వేసుకున్నాను. ఇప్పుడు బాగా వేయించుకొని ఎర్రగా యాగనిద్దాం దీన్ని. ఏగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను అల్లం తెల్లగడ్డ పేస్టు. మసాలా తక్కువతో ఎంతో టేస్టీగా ఉంటుంది, ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. బాగా వేయించుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా ఆ చికెను, అది వేసుకున్నామండి. ఇప్పుడు ఉడకబెట్టిన చికెను బాగా వేయించుకున్నాము. బాగా ముక్కలకి పట్టిపోవాలి, నీళ్ళన్నీ ఇంకిపోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా కలిపెడతానే ఉండాలి సన్న మంట మీద. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. మనం నీళ్ళు వేయకుంటేనే ఆ నీళ్ళతోనే ఉడకబెట్టేసుకున్నాం చికెను. ఆయిల్ కూడా ఎక్కువ వేయబడలేదండి, చాలా బాగుంటుంది. ఉడికిపోయింది చూడండి, చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుంటుంది ఇది చేసుకుంటే, పప్పులోకి సాంబార్లోకి నంచుకోవచ్చు. ఇప్పుడు ఆ పొడి వేసుకుందాము. ఈ పొడి ముక్కలకి బాగా పట్టేదాకా కలిపెడతానే ఉండాలి సన్న మంట మీద. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము, బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుకుంటా కలపాలి. అయిపోయింది చికెను, చాలా బాగుంటుంది. చేసుకొని